ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాతపస్తి మహంకాళి దేవాలయాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, బేలా ముత్యాలమ్మ దేవాలయం, గౌలీపుర శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుకూడ శ్రీ మహంకాళి దేవాలయం, లాల్ దర్వాజా శ్రీ సింహవాసిని మహంకాళి దేవాలయాల వద్ద బోనాల ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా దేవాలయాల వద్ద ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పాతబస్తీలో జరగనున్న బోనాల ఉత్సవాలకు 7,000 సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని అన్నారు. దమయంతి బిల్డింగ్, ఢిల్లీ దర్వాజా వద్ద 3D సిస్టమ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట భాగ్యనగర్ జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, కైలాష్ వీర్, మహేష్ గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత 200,000 మందిని ఆర్మేజ్ చేయడం, కొంత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోటీ. బోనాల ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు, కొంత వేరే దేశాల నుంచి కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మరి మీడియా ద్వారా ప్రపంచానికి కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మీరందరూ చాటి చెప్పడం జరిగింది. నేను ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రధానంగా గడిచిన మాసం నుంచి పోలీస్, జిహెచ్ఎంసి, ట్రాఫిక్, ఆర్ అండ్ బి బార్కేడింగ్, ఆర్ అండ్ బి ఎలక్ట్రికల్, హైదరాబాద్ మెట్రో, వాటర్ వర్క్స్, ట్రాన్స్కో, ఎండోర్మెంట్, ఐఎన్పిఆర్, రెవెన్యూ, కల్చరల్ డిపార్ట్మెంట్, టీఎస్ఆర్టీసి, నెహ్రూ జులాజికల్ పార్క్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ కానివ్వండి, బాయ్స్ గార్డ్స్, దీంతోపాటు దక్కన్ మానవ సేవ సమితి, ఆర్య సమాజ్, అదేవిధంగా కొంత స్వచ్ఛంద సంస్థలు కూడా వివిధ ప్రాంతాల్లో స్టేజీ లేచి కొంత ప్రసాదం కానివ్వండి, బటర్ మిల్క్, వాటర్ ఈ విధంగా సప్లై చేసినటువంటివి కూడా మనం అక్కడ చూడటం జరిగింది. అయితే చరిత్రలో ఊహించని విధంగా నిన్న మొన్న కొన్ని లక్షల సంఖ్యలో మరి భక్తులు, ప్రజలు ఉచ్చేరి అమ్మవారు, మాణిక్యాల అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో స్టేజీలు ఏర్పాటు చేసుకొని టూరిజం ఆధ్వర్యంలో 3D మ్యాపింగ్, ఈ విధంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా ఎంతో బ్రహ్మాండంగా జరిగాయి. దీంట్లో భాగస్వామ్యం అయినటువంటి భక్తులు, ప్రజలకు, అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ జాతర యొక్క గొప్పతనం మీకు అందరికీ తెలుసు. 1813 సంవత్సరం నుంచి ప్రారంభమైనటువంటి జాతర దినదిన అభివృద్ధి చెంది ఈరోజు బంగారు బోనం కానివ్వండి, దాంతోపాటు గోల్కొండ ప్రాంగణంలో మన ఉజ్జయిని వంకాయ అమ్మవారి ప్రాంగణంలో మనం షెడ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఈ విధంగా చాలా కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.